ఆవిడ వయసులో పెద్దది ఆవిడని మనం అనటం మనకి సభ్యత అడ్డం వస్తా ఉంది కానీ ఆస్తులు అమ్ముతాను అని ఛాలెంజ్ చేసి పార్లమెంట్లో చెప్పిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వన తర్వాత బెనిఫిట్స్ ఇవ్వన తర్వాత ఆ చట్టం అమలు చేయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మీరు ఏం చేశారు దేశానికి ఏం చేశారు మీరు ఆంధ్రప్రదేశ్ చేయడానికి మీరు ఏమీ చేయలేరు మీరు చేయలేరు కాబట్టి మీరు తప్పుకుంటే వచ్చేవాళ్ళైనా చేసుకుంటారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుగా ఆవిడ ఆంధ్రప్రదేశ్కే కాదు దేశం మొత్తానికి ద్రోహం చేసింది ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు గమనించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది అంటే ప్రజలు ఎలా ఉన్నారు మోడీ ప్రభావం ప్రజలు ఎవరండి అమ్మ అమ్మ ఓడి అయ్య బుడ్డి కార్యక్రమాలకు అలవాటు పడిపోయి సామర్పోతుల్లాగా తయారైపోయారండి అనాలంటే బాధగా ఉంది పేదవాడు నిజమైన పేదవాడికి సహాయం చేయడానికి ఎవరో బాధపడరండి నిజంగా తల్లిదండ్రులు పిల్లలు చూడని వాళ్ళకి అనాథలకి రోడ్లు పడి బతికే వాళ్ళకి సహాయం తప్పకుండా చేయాలి వారికి ఏ రీతిలో చేయాలి ఏ పార్టీ అయినా చేయాలి దాంట్లో తప్పు లేదు కానీ అనవసరమైన నిరర్ధకమైనటువంటి ఈ పథకాలన్నీ పెట్టి దేశాన్ని మోడీ గారు ఈ రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి గారు తెలంగాణలో కేసీఆర్ గారు మరో వెనిజులలాగా చేయబోతా ఉన్నారు ప్రజలు తెలుసుకోవాలి మేము చెప్తున్నాం ప్రజలు సోమరపోతులను చేయొద్దు మీరు చేపలు వండి మీరు ఇవ్వటం కాదు చేపలు పట్టుకుని ఏర్పాటు చేయండి చేప వ్యాపారం చేసి పైకి వచ్చి ఏర్పాటు చేయండి ఉద్యోగ అవకాశాలు కల్పించండి అంతేగాని రేషన్ బియ్యం రూపాయి ఏంటండి టీ 10 రూపాయలు ఎవరైనా 100%కు ఎవరో కూడా రేషన్ బియ్యం తినటం లేదు అది రీసైక్లింగ్లో మళ్ళా రీసైక్లింగ్లో అది ప్రభుత్వానికి వైట్ ఎలిఫెంట్ లాగా తయారైంది నేను చెప్పాలంటే ఆ రూపాయి అసలు బియ్యం పథకమే రద్దు చేయాలి బియ్యం పథకమే వేస్ట్ ఎవరింటికాడైనా చూడండి మూటలు మూటలుగా ఉంటున్నాయి అవి 8 రూపాయలకు వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు దానికి బదులు వాళ్ళకి క్యాష్ కంపోషన్ ఏదో ఒకటి ఇవ్వండి ఏదో ఒక రూపంలో ఇవ్వండి ఎందుకు మీరు 50 రూపాయలతో కొన్ని రూపాయికి ఇవ్వటం రూపాయికి బియ్యం ఏంటి నవ్వుకుంటున్నారు వాళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు అంటారా 108 కరెక్టే ఆరోగ్యశ్రీ కరెక్టే 104 దాంట్లో మనం ఉద్యోగస్తులు లేరు ఏం లేరు ఆయిల్ దండగాటికి కొన్ని ఉన్నాయి కొన్ని తప్పదు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకండి డొనేషన్ కట్టి వాడు సిద్ధంగా చదువుకోవడానికి ఉంటే నువ్వు వాడికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సిన పని ఏముంది ప్రభుత్వ కళాశాలకు ఇవ్వండి ప్రభుత్వ కళాశాలకు డబ్బు ఇవ్వండి కాలేజీలకు డబ్బులు ఇవ్వండి స్కూల్స్కి డబ్బులు ఇవ్వండి డైరెక్ట్గా వాళ్ళకి ఈ మోసం జరుగుతూ ఉంది సంక్షేమ పథకాలు తప్పుదారి పడతా ఉన్నాయి రిజిస్టార్ ఆఫీసుల్లో చూశారు మరి చూస్తున్నారు రోజు కోట్లాది రూపాయల దొంగచనాలు ఎందుకు జరుగుతున్నాయి ఎక్కడుంది మీ పర్యవేక్షణ ఎక్కడ దోషేస్తున్నారు ఒక సిటీ ప్లానర్ ఇంటో 100 కోట్లు అవినీతి ఆస్తి ఏసీబీకి దొరికిందంటే ప్రభుత్వం వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో మనం ఒక్కసారి ఆలోచించాలని ముఖ్యమంత్రి గారు మీ ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి అత్యుత్సాహం ఎక్కువ కనపడతా ఉంది సంక్షేమ పథకాలు అవసరమే మేము చేయలేదా రాజశేఖర్ గారు సంక్షేమ పథకాలు చేయలేదా చంద్రబాబు నాయుడు చేయలేదా చేశాడు కానీ నువ్వు ఒట్టి సంక్షేమం మీదే వెళ్తున్నావు అది తప్పు సంక్షేమం అంటే ఏంటి అభివృద్ధి కావాలి కదా అభివృద్ధి లేకుండా సంక్షేమం ఎక్కడి నుంచి ఖర్చు పెడతావు అప్పు చేసి కోట్లాది రూపాయలు 100,000 కోట్లు అప్పు చేసి నువ్వు 200,000 కోట్లు అప్పు చేసేసావంటే 2.5 సంవత్సరాల్లో 70 సంవత్సరాల్లో జరిగినటువంటి అప్పు నువ్వు 2 సంవత్సరాల్లో చేసావంటే ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి అప్పు చేసావు ఓకే చేయండి తప్పు లేదు కానీ 50% నువ్వు అభివృద్ధి పథకాల మీద పెట్టాలి సంక్షేమ పథకాల మీద 25 పైసలే పెట్టాలి నువ్వు 25 పైసలు జీతాలు ఇచ్చుకోవాలి అప్పుడు నీ అప్పుకు అర్థం ఉంటుంది నువ్వు చేసే అప్పు మొత్తము సారాకు సరిపోతూ ఉంది నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాలు మొత్తము లిక్కర్ షాపులకు వెళ్ళిపోతూ ఉన్నాయి ఇవన్నీ ఆలోచించి కట్ చేయాల్సిన అవసరం ఉంది దొంగ పెన్షన్లు ఉన్నాయి దొంగ రేషన్ కార్డులు ఉన్నాయి దొంగ లోన్లు ఉన్నాయి దొంగ సబ్సిడీ లోన్లు ఉన్నాయి వీటన్నిటి మీద మీకు పర్యవేక్షణ లేదు గుదిబండలు నేను తగిలించుకున్నాడు వాలంటరీ వ్యవస్థ గుదిబండ ఆ బియ్యం వ్యాన్లు గుదిబండ ఈ గుదిబండలన్నీ తగ్గించుకుంటే అప్పులు తగ్గుతాయి ప్రభుత్వం చేయాలని నీకు వచ్చే ఉత్సాహం ఉండొచ్చు నువ్వు నవరత్నాలు పెట్టారు మీరు 5 సంవత్సరాల టైం ఉంది మీకు 1 సంవత్సరంలోనే 9 అమలు చేయాల్సింది అమలు చేస్తానని మీరు చెప్పలేదుగా మీరు 1 సంవత్సరంలో చేయాలని ఎందుకు తొందరపడుతున్నారు ఏం చేస్తారో అడు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు తినలేక నువ్వు ఇస్తుంటే ఏం చేసుకోవాలి వాడికి అర్థం కావట్లా ఏ ఇంట్లోనైనా చూడండి 5-6 మూటలు బియ్యం లేకపోతే నేను నిరూపిస్తాను రమ్మానండి ఎక్కడైనా సరే వ్యాన్ ఎందుకండి ఆడు బియ్యం తెచ్చుకుంటాడు కదండి వ్యాన్ ఎందుకు డ్రైవర్ ఎందుకు దాని ఆయిల్ ఎందుకు కాబట్టి కొన్ని ఫ్లాస్ ఉన్నాయి లూప్హోల్స్ ఉన్నాయి ఈ లీకేజెస్ అన్నీ కట్ చేసుకుంటే నీకు విమర్శను మీరు సత్వవిమర్శ తీసుకోవాలి అసలు విమర్శే వద్దు అంటే నిజం బయటపడదు కదా విమర్శే వద్దు అంటే అట్టా మీరు అన్నారు ఇప్పుడు రోడ్లు బాగున్నాయా బాగోలేదు కదా బాగోలేదు అనేది ముందు ఒప్పుకోండి మీరు 2.5 సంవత్సరాల నుంచి మీరు ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు అది ఒప్పుకోండి ముందు మీరు చేస్తాము చేయండి రేపు వర్షాలు తగ్గంగా చేయండి తప్పులేదు చేయడానికే వచ్చావు చేస్తావని నమ్మే ప్రజలు నీకు ఓట్లేశారు కానీ 2.5 సంవత్సరాల్లోనే ఇంత వ్యతిరేకత తెచ్చుకోవాల్సిన పని లేదు పచ్చ మీడియా నీలి మీడియా అంతే
మీడియాలకు రంగు రంగులు అద్దపాకండి. మీరు ఏ మీడియా చెప్పినా వినండి ముందు. మీరు దాంట్లో పాయింట్ ఉంటే తీసుకోండి, లేదు వదిలేసేయండి. మీకు వచ్చిన నష్టమే ఉందా? మీరు మంచి పని చేసినప్పుడు ఎవడనుకుంటే నేను బాధపడాల్సిన పని ఏముంది? విమర్శలో సద్విమర్శ ఉంటే తీసుకోండి, లేదు కౌంటర్ ఇవ్వండి, లేదు యాక్షన్ తీసుకోండి. ఎక్కడుంది ఇన్సైడ్ ట్రేడరు? ఎక్కడ నిరూపించారు 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్కడైనా జైల్లో పెట్టగలిగారా? ఎందుకు వెళ్ళి అందరిని అరెస్ట్ చేసి పోలీసు నిన్న వినాయక చవితి రోజున అంత అవసరమా? లోకేష్ వెళ్తాడు వస్తాడు, వెళ్ళనివ్వండి. మీకు వచ్చిన నష్టం ఏంటి? ఆ రోడ్డు పోతాడు.